हेलो फ्रेंड्स, वेलकम टू स्वातिस किचन एंड ब्लॉग्स। इवाल्टी वीडियो लो टेस्टीगा कोत्तिमीर चटनी एला प्रिपेयर चेसुकोच्चो चूपिस्तानु। चाला चाला बागुंटुंदी। वेड़ वेड़ अन्नंलो कोंचेम नेय्यि वेसुकोनि तिंटे। मरी रेसिपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नि सब्स्क्राइब चेसुकोंडि। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो ऑल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडि। मीकु ई रेसिपी नच्चिते तप्पकुंडा वीडियोनि लाइक चेयंडि। కొత్తిమీరతో పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి. దాంట్లోకి ఒక 2 స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి. వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. పల్లీలు పచ్చి శనగపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కారానికి తగినని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 8-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వీటిని దోరగా మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్తీ కూడా. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి తీసేసిన తర్వాత దీంట్లోకి ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకి ఒక పెద్ద టమాటోని కట్ చేసి వేసుకోవాలి. టమాటోలు వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని వీటిని మెత్తగా మగ్గించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గిస్తే టమాటో మెత్తబడుతుంది. టమాటోని 2 నిమిషాలు మగ్గించుకుంటే ఇది మెత్తబడుతుంది. టమాటో ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి లేత కాడలతో సహా ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత పులుపుకు తగినంత చింతపండు కూడా వేసుకొని ఈ కొత్తిమీరని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఎక్కువ ఫ్రై చేయకూడదు, తన ఫ్లేవర్ అంతా పోతుంది. ఆల్రెడీ టమాటోలు మగ్గిపోయాయి కాబట్టి కొత్తిమీర వేసి ఒక నిమిషం ఇలా విధంగా 2-3 సార్లు మిక్స్ చేసుకున్నామంటే కొత్తిమీర మగ్గిపోతుంది వెంటనే. చూసారు కదా, వెంటనే మగ్గింది. వేసిన వెంటనే వేడికి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి మిశ్రమం మొత్తాన్ని కూడా బాగా చల్లారనివ్వాలి. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుంది మనకి. ఇంకింతకంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు. స్టవ్ ఆపేసి మొత్తం కూడా బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లిపాయలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాత కొంచెం పప్పులు పలుకులుగా ఉన్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది తినేటప్పుడు. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటో కొత్తిమీర మిశ్రమం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చబచ్చగా ఉంచుకోండి, బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి తిప్పి తీయాలంటే మనకి ఆనియన్స్ కనిపించాలి. మెత్తగా గ్రైండ్ చేసేకూడదు, జస్ట్ ఫల్స్ మోడ్లో ఒక్కసారి తిప్పి విధంగా అక్కడక్కడ ఆనియన్స్ కనిపించే విధంగా ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా మన చట్నీ రెడీ అయిపోయింది. దీనికి తాలింపు కూడా అవసరం లేదు, ఈ విధంగానే తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా చపాతీ రోటీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.